అసలు ఒక మనిషి జీవితంలో అత్యంత కావచ్చు అతి ముఖ్యమైనటువంటి శత్రువు ఎవరంటారు? మూడు రకాలు శత్రువుల, మళ్ళీ మూడు రకాలు, మూడో రకం మీరు చెప్పండి. మొదటి రెండు నేను చెప్తా. మొదటి రకం ఎనిమి. ఓకే, ఎనిమి అన్నప్పుడు వాడు ఆల్రెడీ మనకి నోటెడ్, తెలిసిన, ఆల్రెడీ ఎగ్జిబిట్ అయిన ఎనిమి. మన జీవితంలో మరి మనలాంటి వాళ్ళకి పెద్దగా ఎనిమిస్ ఉండకపోవచ్చు, బట్ ఉన్నంతలో అంటే అవతల వ్యక్తిని ఒక శత్రువే అని అర్థమవుతుంది. అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పమంటారా, ఈ పార్టీ వాళ్ళకని ఈ పార్టీ వాళ్ళకి ఉన్న శత్రుత్వం లాగా, ఓకే, ఈ లీడర్కి ఈ లీడర్కి ఉన్న శత్రుత్వం లాగా. జీవితంలో శత్రుత్వం అనేది తెలిసిన శత్రువు నా ఉద్దేశం. తెలిసిన శత్రువు ఎనిమి, నోన్ ఎనిమి. రెండో వాడు ప్రతికూల మిత్రుడు అని తెలుగులో పదం ఉంటుంది. వాడు ఫ్రెండే కానీ ఫ్రెండ్ కాదు. ఓకే, వాడు మనతో మాట్లాడుతుంటాడు కానీ దెబ్బేస్తాడు. వాడు మనల్ని పొగుడుతూ ఉంటాడు కానీ కాళ్ళు పట్ల లాగేస్తాడు. వాడు మనల్ని చప్పట్లు కొడుతున్నట్టుగా అనిపిస్తాడు, అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తాడు, కానీ ఎప్పుడు టైం వస్తుందని చూస్తాడు. వాడు పావులాగా మనం ఊదుతున్న నాదస్వరాన్ని ఊగుతాడు, కానీ మన నాదస్వరం మనం ఆపేసిన రోజున కాటు వేస్తాడు. వాడు స్నేహితుడే కానీ హితుడు కాడు. హిస్ నాట్ వెల్ విషర్ వెల్ ఎవరైనా సరే. సో అలాంటి వాళ్ళు ఉంటారు జీవితంలో. సో మొదటిది ఈ నాకు శత్రువురా అని తెలిసినోడితో యుద్ధం చేయడం ఈజీ. అవును, వీడు శత్రువో కదా అర్థం కాదు, తెలియడం కష్టం. మీరు ఎప్పుడైనా పాత థ్రిల్లర్ సినిమాలు చూస్తే అవే కళ్ళు లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ఒక మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ ఎవరు చేశారు అనేది కనుక్కోవడం అనేది యాక్చువల్ సినిమా అంతా. అవును, మనందరము అరే వీడు చేసి ఉండొచ్చురా, వీడు విలన్ కాబట్టి చేసి ఉండొచ్చురా, వీడు ఇక్కడ ఏదో మచ్చంది కాబట్టి చేసి ఉండొచ్చురా, వీడు ఇలా ఉన్నాడు ఏవో అనుకుంటాం కదా. అసలు వాడై ఉండడు, చివరికి ఎవరై ఉంటాడు, ఆ ఇంట్లో ఏదో చాలా ఏదో అమాయకంగా వెళ్తున్నవాడు, వాడు అలా ఏం సంబంధం లేనివాడు, వాడు ఎవడై ఉంటాడు. అందుకని జీవితంలో నీకు తెలిసిన శత్రువులు ఉంటారు, నీకు శత్రువు అని మార్క్ లేబిలింగ్ చేయబడిన శత్రువు ఉంటాడు, వాడితో యుద్ధం చేయడం ఈజీ. కానీ నీకు అనుకూలంగా ఉన్నట్టుగా ప్రతికూలంగా ఉండే మిత్రుడే శత్రువే పక్కనే కూర్చుని ఉంటాడు, పక్కలో బల్లెంలా ఉంటాడు, వాడిని ఐడెంటిఫై చేయడం కష్టమే, వాడితో యుద్ధం చేయడం ఇంకా కష్టం, యుద్ధం చెయ్యాలో మానాలో కూడా తెలీదు. ఈ ఇద్దరు శత్రువులు ఉన్నారు కదా, మూడో శత్రు ఎవరండి? సౌజన్య గారు మూడో శత్రు ఎవరంటే మనకి మనమే సెల్ఫ్ అనుకున్నా. నేను అనుకున్నా చెప్పలేదు. ఈ ప్రపంచంలో గొప్ప శత్రువు నీకు ఎవరు అంటే నువ్వే. ఓకే, నీకు నువ్వే మిత్రుడు కూడా. ఎందుకనంటే ఎవడో వచ్చి మనల్ని పాడు చేయాల్సిన అవసరం లేదు, మనకి మనమే పాడైపోతుంటాం, మనకి మనమే చెడ్డ పనులు చేస్తూ ఉంటాం, మనకి మనమే దిగజారిపోతూ ఉంటాం, మనకి మనమే తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, మనకి మనమే అహంకారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, మనకి మనమే అవతలని అవమానించేస్తూ ఉంటాం, మనకి మనమే లూజ్ టంగ్తో ఉంటాం, మనకి మనమే ఎవరిని పడితే ఏది పడితే వాడిని తిట్టేస్తూ ఉంటాం, లేదా ఎమోషనల్గా వీక్ అయిపోయి ఫూల్ అయిపోతూ ఉంటాం, వాడు మాట్లాడాలి వీళ్ళు మాట్లాడాలి, వాడు పొగడాలి వీడు పొగడాలి అంటుంటాం. ఏదైనా అడిదిరిది, నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. ఎవరైతే నాలో ఉన్న శత్రువుని అర్థం చేసుకుని వాడిని కంట్రోల్లో పెడతాడో, ఎవరూ కూడా పూర్తిగా మనలో ఉన్న నెగిటివిటీని పోగొట్టలేమండి. మనం మనుషులుగా ఉన్నంత వరకు, శవం అయ్యేంత వరకు మనలో ఉన్న నెగిటివిటీని మనం పోగొట్టలేం. అందునే ఐ థింక్ అన్నమూరి గారిని కూడా బుక్లో రాస్తారన్నమాట, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు అంటే 24/7 24 గంటల్లో 10 నిమిషాల పాటు మూర్ఖుడిగా ఉంటాడు అనుకుంటే, అనుకుంటే విజ్ఞుడు అంటే వివేకం ఉన్నవాడు ఆ 10 నిమిషాలు పెరగకుండా చూసుకుంటాడు అంటాడు. అంతేగా తగ్గదని. ఓకే, ఆ 10 నిమిషాలు మూర్ఖత్వం అనేది పెరగకుండా చూసుకోవడమే తప్ప. అందుకని మనలో లోపాలు లేని చీరలు ఉంటాయేమో కానీ లోపాలు లేని మనిషి ఉండడు. ఓకే, లోపాలు ఉంటాయి.
అందుకనే మీకు మీలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి అని పాట ఉంటుంది తెలుగులో, మామూలుగా మీకు యేసుక్రీస్తు సంబంధించిన కథలో భాగంగా చెప్తారు. సో అందుకని తప్పదు, తప్పులు చేయక తప్పదు, చిన్న చిన్న విమర్శలకు గురి కాక తప్పదు. ఒక మిస్టేక్ మరొకటో మన జీవితంలో మనం ఉండకుండా వెళ్లకుండా ఆపలేం. ఎవరు పర్ఫెక్ట్ ఉండలేరు. ఎగ్జాక్ట్లీ, భలే పదం చెప్పారు. మిస్టర్ పర్ఫెక్ట్, మిసెస్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ ఉండరు. అది కష్టం. హ్యూమన్స్ ఐ మీన్ ఎనీ లివింగ్ బీయింగ్ ఇస్ నాట్ పాసిబుల్ ఐ థింక్. సో నేను ఉండాలని కూడా కోరుకోకూడదు. అండ్ ఇంకొకటి, మనల్ని వేలెత్తి చూపించేవాడు, మనలో లోపాలను ఎత్తి చూపించేవాడు మన వెల్ విషర్ అంటారు. ఇజ్ ఇట్ రైట్? వాడు నిజంగా నిజంగా కనుక జెన్యున్గా పనిచేస్తుంటే వెల్ విషరే. ఓకే, సో వాడిని మనం శత్రువుగా చూసుకోకూడదు. అంటే వాడు లేదా ఆమె మన యొక్క వేలెత్తి చూపించే క్రమంలో జెన్యునిటీ ఉందా లేదా, నిజాయితీ ఉందా లేదా అన్నది పాయింట్. ఆ నిజాయితీ ఉందా లేదా అని వాడు మనసులోకి వెళ్ళి మీరేం చూడగలరా? అది కష్టం కదా. ఆ పవర్స్ మనుషులకు ఉండవుగా. అందుకే ఏం చేసిన ఆ జడ్జ్మెంట్ చేయగల కెపాసిటీ మనకు ఉండాలి. ఎలా? హౌ? బుద్ధి. ఓకే, బుద్ధి గురించి ఏం చెప్తారో చెప్తాను మీకు. మనం ఏ పని అయితే చేస్తున్నామో అది రైటా రాంగా అని మనలో ఒకటి చెప్తారు కదా, వాడే బుద్ధి. సెల్ఫ్ వాయిస్ వినిపిస్తుండరు అటు వెళ్ళకరా, చేయకురా, అది తప్పురా అని వినాలి. వినాలి. ఓకే. అండ్ కొంతమంది మనుషులకి ఏంటంటే ఏదన్నా థింగ్స్ అంటే లైక్ షేర్ చేసుకోవడం అనేది వాళ్ళ జీవితంలో ప్లేస్ ద మెయిన్ రోల్. కాకపోతే షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, అటు ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. అంటే ఎవరు బిజీ వాళ్ళకి ఉండుండొచ్చు, మేబీ అసలు వినడానికి కొంతమందికి లిజనింగ్ స్కిల్స్ అనేవి జీరో ఉంటాయి, వినరు. కొన్ని ఫ్రెండ్స్కి షేర్ చేసుకుందామా అంటే మళ్ళీ వాడికి చెప్తే అది ఎవరైనా కావచ్చు, ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు, ఈ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఛాన్స్ తీసుకుంటారేమో, ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలో స్టక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నౌ వేడేస్. ఎందుకంటే ట్రస్ట్ అనేది పోయింది మనుషుల మీద, దాని బదులు అందుకే మధ్య కాలంలో అందరూ పెట్స్ 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 అని పెట్స్కి వెళ్తున్నారు. అయితే కుక్కలు లేదా మొక్కల్ని ప్రేమిస్తున్నారు. అవును, మనుషుల మీద కంటే దాన్ని అలా డైవర్ట్ చేస్తున్నారు. మరి ఎవరైతే అలాంటి పర్సన్స్ ఉన్నారో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు, ఐదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్, అదే బయట వాళ్ళు. వీళ్ళు ఏం చేయాలి? అసలు షేర్ చేసుకోవాలి అనే ఒకనొక లక్షణం నా దృష్టిలో అది బలహీనత, మూర్ఖత్వం, ఫూలిష్నెస్. అది ఇంకా చాలా ఉన్నాయి. మీరు తట్టుకోరని చెప్పి ఒకసారి అండి చెప్పా, చాలా ఫూలిష్ థింగ్ అండి. అంటే షేర్ చేసుకుంటేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి అని అంటారు కదా. షేర్ చేసుకోకుండా కూడా నేను నా యొక్క ఆలోచనలని బ్యాలెన్స్ చేసుకోగలిగిన, దృఢత్వం చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నాడు గొప్పడు. అంటే డిపెండెన్సీ అనేది మనిషి జీవితంలో ఉండకూడదు. బా పదం, అద్భుతం చెప్పారు. డిపెండెన్సీ ఉండకూడదు దేని మీదనే. నేను ఏ అది ఆడితో నేను షేర్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉన్నా, ఈ కైండ్ ఆఫ్ ఉండద్దు. ఉండకుండా ఉండడం మంచిది, దట్స్ డిపెండెన్సీ. ఎందుకో కూడా చెప్తాను మీకు. మన యొక్క ఎమోషన్స్ని వెంటిలేట్ చేసుకోవడానికి ఇతరులతోటి మనం మాట్లాడతాం అనుకోండి. ఎవరితో మాట్లాడుతున్నాం? అమ్మో, నాన్నో, అక్కో, అన్నయ్యో, మొగుడో, పెళ్ళామో, పిల్లలో, ఎక్సో, వయో, జడ్డో, ఫ్రెండో, క్లోజ్ నిట్ అంటాం, క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడుతుంటాం. వీఆర్ షేరింగ్ అవర్ థాట్స్ విత్ ద పర్సన్స్ అరౌండ్ అస్. నాకు దగ్గరలో ఉన్న వాళ్ళతోటి నేను మనసుని పంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు సౌజన్య గారు, మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే, ఒక అమ్మాయి ప్రతి చిన్నది మీతో షేర్ చేసుకుంటూ మీ మీద పూర్తిగా డిపెండెంట్ అయిందండి. అంటే ఏంటి, ఏమి వాడు ఇలా అన్నాడనో, లేకపోతే ఆనందమనో, ఆనందమో బాధో మొత్తం మీద. ఇంకొకళ్ళు ఉన్నారండి, ఏది షేర్ చేసుకోవాలో షేర్ చేసుకుంటారు, ఇద్దరు ఫ్రెండ్సే. ఓపెన్గా చెప్పండి, జనరల్గా కూడా చెప్పండి, అంటే మీరే అని కాకుండా చెప్పండి, ఈ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ బర్డెన్ ఫీల్ అవుతారు మీరు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నాకు ఏమి ఇలా జరిగింది, నా బతికింత ఇలా జరిగింది, నన్ను ఏం చేయమంటావే, నన్ను కాస్త చూసుకోవే, నన్ను కాస్త మోటివేట్ చేయవే అంటున్నవాడిని బర్డెన్గా ఫీల్ అవుతావా? ఏ చెప్పాలో చెప్పి, ఏం చెప్పకలో చెప్పకుండా టచ్ మీ నాట్తో ఉంటూ తామరాకమ నీటి బొట్టులాగా అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అలా ఉన్న వాళ్ళతో మీరు ఎక్కువ కంఫర్ట్గా ఉంటారా? కష్టమైన ప్రశ్న ఎందుకు అవుతుంది కూడా చెప్తాను మీకు. అంటే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కనుక ఇలా రెండు ఉంటే కనుక మీరు కంగారు పడుతూ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను,
మీరు ప్రతిసారి యువతల వాళ్ళని వాళ్ళ కన్సోల్ చేసే మోడ్లోనే ఉంటారు మీరు. మీకంటూ ఏదో బిజీ స్కెడ్యూల్, మీకంటూ ఏదో మూడ్ సింగింగ్, మీకంటూ ఏదో బాధ, మీకంటూ ఏదో ఆనందము, మీకంటూ ఏదో కష్టం, అంటే యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ బిజీ స్కెడ్యూల్. మీన్వైల్ యూ హ్యావ్ టు కన్సోల్ అదర్స్ అంటే యు మే ఆర్ మే నాట్ గివ్ టైమ్. ఎగ్జాక్ట్లీ, ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటా. అందుకని ఎవరి పట్ల మనకు గౌరవం ఉంటుందంటే ఎవరైతే నీ మీద డిపెండ్ అవ్వరో వాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది కావాలంటే చూడండి. ఓకే, ఎవరైతే అర్జెంటుగా నా కన్నీళ్ళు